నాన్నగారు ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు స్తోత్రము ప్రభువు నామ ధన్యవాదం దేవుని నామానికి వందనాలు ఉపస్థిత వాయి భౌణిమానికి సమస్తకు ప్రభు యేసుక్రీస్తుంగ నామరే మోరే ఆంద్రియ ప్రైజ్ లార్డ్ కూర్చో ఆరాధనలో ఏకేపించిన దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను ఒరీసలు ఆంద్రేలు ఫేస్బుక్ లు వాట్సాప్ లు అమ్మవానికి సునివాస సమస్తకు ప్రభు సహాయ కొరుందు ఒరీసాలో ఆంధ్రాలో ఫేస్బుక్ లో వాట్సాప్ ద్వారాను చూచుచున్న దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట వందనాలు అది ప్రభు అమ్మమానగర మధ్యలో వచ్చింది ఈ రోజు మన మధ్యలో దేవుడు ఉన్నారు కళ్ళి ఆమె ఈ సరంగర వాక్యం ఆమెకెతట విశ్వసుని పారలే ఎన్నటి దినాన దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం చూసుకున్నాము దూతమానే పొడిగొల విషయం ఆమె చిందా కొడుతు దేవదూతలు పడిపోయిన విషయం గురించి మనం ధ్యానించుకొని వచ్చాము యూదార పత్రిక యొక్క యూదా పత్రికలోకి మళ్ళీ మనం తిరిగి వద్దాం యూదా పత్రిక కళ్ళి ఆమె చిందా కొడుతులే పత్రికను నిన్నటి దినాన ధ్యానించుకొని వచ్చాము అదే చోపద ఆమె చిందా కొరతలు ఆరో వచనాన్ని మనం చదువుకొని వచ్చాము అది సాతో పద ఆమె చిందా కొరువ ఈ రోజు యూదా పత్రిక 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ చెప్పబడిన వాక్యం జాగ్రత్తగా వినాలి ఒకసారి కూడా చదవండి మళ్ళీ ఒకసారి చదవండి ఇక్కడ రాయబడే వాక్యము అక్కడ రాయబడిన మాట సేపొరి ఆ ప్రకారము సేపొరి బోలి కైవర్ అర్థకోణం ఆ ప్రకారము అంటే దాని అర్థం ఏంటి ఊపర లెక్క చేసే వాక్యకు కోచుంది అంటే పైన రాసున్న వాక్యాన్ని ఆధారపరచుకొని చెప్తున్నది ఆ ప్రకారము అప్పుడు మన బోల దేక్కి వారు వచ్చి అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కారణం ఏమనగా లేక తమకు ఈ వాక్యం అర్థం జానిపోయి దాని పైన ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే కింద ఉన్న వాక్యాన్ని తెలుసుకోగలిగేది దూదమాన కింది దండ అంటే పైన వాక్యంలో దేవదూతలకు ఏ రీతిగా దేవుడు సంహరించారో లేకపోతే దేవుడు వారిని కొట్టి పడేశారో అదే రీతిగా సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల్ని కూడా దేవుడు ఏం చేశారు కొట్టేశారు కొట్టివేశారు అన్న అర్థము దండర పాత్ర వారు కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా మారుతారు అన్న దానికి అర్థం దూదమానకి పాప కొరతలు సమిది అంటే దేవదూతలు ఎలా తప్పు చేసి పడిపోయారో అలాగే సమంగా సొదొమ గొమొర్ర ఉన్న ప్రజలు కూడా తప్పులు పొందు చేసుకొని దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నారు లేకపోతే దేవుని యొక్క శిక్షావిధి పొందుకున్నారు ఏ బైబిల్ లెక్క చేసి ఈ సొదొమ గొమొర్ర బాస కొరతలే సొదొమ గొమొర్రలో ఎవరు నివసించుచుండి వారని బైబిల్ చెప్తుంది ఆది పుస్తకమే ఆది కాండానికి తిరిగి వద్దాం ఆది పుస్తకం 13వ అధ్యాయం 10వ పదం ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వల్ల ఐగుప్తు దేశం
సదాపరమంగర ఉద్యాన పొరి వచ్చి బోలి జడిలాగా జాయించి అక్కడ చూచినప్పుడు దేవుని యొక్క తోటల ఏ దేని తోటల కనిపించిందని సోదోమ గొమరా కిమిది తంకు దెక్కిలే అంటే సోదోమ గొమరా అన్న పట్టణము లోతికి ఎలా కనిపించింది ఏ సదాపరమంగర ఉద్యాన పొరి అంటే దేవుని యొక్క తోట పోలే దేవుని యొక్క తోటల సదాప్రభు ఉద్యాన పొరి సుందర లాగితే ఆయనకే చూచి కనబడినప్పుడు దేవుని యొక్క తోటగా అందంగా కనిపించింది కింద తార ఉపర ఈశ్వర అగ్ని వృష్టి కరువప్ప రెడీ అయ్యింది దాని మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించడానికి తయారుగా ఉన్నారు ఈ లోకకు తుమ్మ దెక్కందు సెమిది అప్పుడు మార్కు దేకి పారింది అంటే ప్రజలు చూచినప్పుడు వారికి కనిపించేది ఆ రీతిగా ఆ మాదిరిగా ఈ లోకకు ఇమిది వచ్చింది సిన్ని బోతు సుందర లాగే ఆ ప్రజలు కూడా అన్ని అందంగా ఉన్నవారే విశ్వాసి మానే జగత్ర మనుషులు దెక్కివా సమరే జగత్తవి బోతు సుందర భావరే ఏ పోలే సమానే దెక్కుచుంది అంటే లోకములో ఉన్న ప్రజలు సంగ దేవుని యొక్క బిడ్డలు చూసినప్పుడు చాలా అందంగా కనిపించుచున్నారు ఇది జగత్ర ఈశ్వర అగ్నిర పొక్కయపై సబు రెడీ కొరిదేచి అందుకే తెలుసుకో ప్రపంచాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయడానికి సిద్ధపరుచున్నారు అది రాత్రి కొట్టే విషయం ఎప్పుడు మానే బోలబవరు జానందు ఈ రోజు పగటి వేళ ఒక విషయం బాగా తెలుసుకోవాలి జగత్ర ఈశ్వర కెమిది అగ్ని పొక్కైవో ప్రపంచాన్ని దేవుడు అగ్నితో ఎలా మండిస్తారు సోదోమగొమర సమితి అగ్ని పొక్కైవపై ప్రభు రెడీ అయికి రోతులే సోదోమగొమరాని కూడా ఆ కాలములో అగ్నితో నాశనం చేయడానికి సిద్ధపరిచిరి అబ్రహాము సెట్కి జీవాపై ఇచ్చా కోరుచుంది లోతు అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నాడు అబ్రహాము సంగరే చడికిరి లోతు చలివాప చేస్త కోరుచుంది అబ్రహాము ఒక సాంగత్యాన్ని విడిచిపెట్టి లోతు ప్రయాణం చేస్తున్నాడు అది ఆ ప్రథమ రస దేక్కిలే పోలిది బైబిల్ లెక్క దాయిచి ఆయన చూచారు అని చెప్పబడుచున్నది సే ఉన్నాయిలే పోలి బైబిల్ లెక్క దాయిచుంది ఆయన చూచారు అన్నది రాయబడుచున్నది ఓకే అందరూ వచ్చారా ఓకే రైట్ సోదోమ గొమొర్రా బహుతు సుందర వచ్చి పోని బైబిల్ లెక్క దాయిచింది సోదోమ గొమొర్రా చాలా అందంగా ఉన్నది కనిపించింది కిందు లోతు చెట్టుకి జీవాపై చేష్ట కొరుచుంది లోతు అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దారి 11 పదో దాని 11వ వచనం చెప్తున్నా చూడండి ఆది పుస్తకం 13వ అధ్యాయం 11 పదో ఆది కాండం 13 11 అక్కడ లోతు గురించి చెప్పుచ్చిన విషయం చూడండి ఆయన ఎంచుకున్నాడు మొదటిది ఆయన దేశాన్ని సొదొమ గొమొర్రా అన్న దేశాన్ని చూచాడు రెండవదే అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి ఆయన మనసుని నిర్ణయించుకున్నాడు మూడవది విషయం దేకందు మూడో విషయం చెప్తున్న చూడండి మూడవది విషయం సేటికి జాత్ర కొరిచింది మూడోది ఆయన ఏం చేసుకున్నాడు అక్కడికి ప్రయాణం అయ్యాడు నాలుగు చారి నాలుగోది 11వ వచనం వేరైపోయాడు ఏ చూడండి అబ్రహాము దగ్గర నుండి పృథక్ అయ్యవల అబ్రహాము సాంగత్యములో నుంచి వేరైపోయాడు 12వ వాక్యం 12వ వచనం అబ్రహాము కానానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ గొమొర్ర దగ్గర గుడారం వేసుకొనెను అక్కడ రాయబడి సేటి జాయికిరి రోగిలే తంబు బోడైలే దీటా విషయం అక్కడికి వెళ్ళి నివసించి గుడారం కట్టుకున్నాడు హలో ముఖైవాట బరబర దెక్కందు నేను చెప్పేది బాగా వినాలి ఏ సోదోమ గొమొర్రాకి లోటు జీవార కారణం సోదోమ గొమొర్రా అన్న పట్టణానికి లోతు వెళ్ళడానికి ఉన్న కారణమే లోతు సుందర జగ ఆయనకి చాలా అందంగా పట్టణం కనిపించింది ఈశ్వరంగర ఉద్యాన పరిసేది ఎక్కిలే దేవుని యొక్క తోట పోలికలు ఆయనకి కనబడింది ఎత్తిపై అబ్రహాముకు చడికిరిసే జీవాప చేష్ట కొరుచుంది ఆయన అబ్రహాముని విడిచి దేవుని విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చూచుకున్నాడు ఏకస ఒనాయి దెక్కిలే మొదటి ఆయన
తేరి చూశాడు రెండో చేస మోనని దక్కలే రెండోది ఆయన ఎంచుకున్నాడు ఎల్లమని మూడో చే జాత్ర కొర్చొని తిని మూడోదిగా ప్రయాణం చేస్తున్నాడు చారిస పృతకైవల నాలుగోది ఆయన వేర్పర్చుకున్నాడు పాంచో సెట్టి రోహిల ఐదోది ఆయన అక్కడ నివసించాడు చో సెట్టి తంబు బొడైలే ఆరోదిగా అక్కడ గుడారం కట్టేసుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణములో ఈశ్వర సెట్టి దండ దవాప రెడీ అయిచి సొదొమ గొమొర్రా రే సేవే గొర బొడై కిరి రోయిలే దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు లోతు తన కుటుంబం అక్కడ గుడారం కట్టుకొని ఇల్లు చక్క పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చూచుకున్నాడు అయ్యే దేశరే ప్రభు దండ దవాప రెడీ అయిచింది ఆ దేశాన్ని దేవుడు ఉన్మూల పరచడానికి నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ఏ విషయ కోటి లెక్క దాయిచింది ఇది ఎక్కడ రాయబడి ఉంది అంటే ఆది పుస్తకం 19 అధ్యాయం లెక్క దాయిచింది ఆది కాండం 19వ అధ్యాయంలో రాయబడి ఉంది కోణ లెక్క దాయిచింది ఆది పుస్తకం 19 అధ్యాయం రే ఏం రాసి ఉన్నదో చూడండి ఆ ఈశ్వరంగర దూత దూదమానే సొదొమ గొమొర్ర నగర భిత్రక ప్రవేశ కొలే దేవుని యొక్క దూత ఇద్దరు సొదొమ గొమొర్రకు ప్రవేశించిరి శతవేళే లోటు కోటి బొస్సుచింది అప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడు మొదటి వచనం చూడండి ప్రథమ పద పడందు మొదటి వచనాన్ని చదవండి ఇంటి లోపల జరుగుచున్నది కూడా చూడాలి ఊరులో జరుగుచున్నది కూడా చూడాలి గవనిలో కూర్చున్నాడు అలా కూర్చున్న సమయంలోనే దేవదూతలు అక్కడికి వచ్చింది దేవుని యొక్క ఇద్దరు దేవదూతలు అక్కడికి రావాల్సి ఉన్న కారణం ఏమనగా అబ్రహాము దేవుని దగ్గర లోతు గురించి కుటుంబం గురించి మధ్యవర్తి ప్రార్థన చేశాడు కాబట్టి తర్వాత మీరు 18వ అధ్యాయం చదువుకోవాలి పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి దేవుని దూతలు వచ్చారు ముగ్గురు దేవదూతలు వచ్చారని రాయబడి ఉంది అందులో ఒకటి అందులో ఒకరు దేవుడుగా ఉన్నారు అని చెప్పబడుతుంది అబ్రహాముతో మాట్లాడుచున్నారు పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చింది అప్పుడు అబ్రహాము ఆ పట్టణంలో ఉన్న సహోదరుని కొరకు వినయముగా ప్రార్థన చేశాడు ప్రార్థన కూడా 85 జడతిలే ధర్మీయలో ఆయన ప్రార్థన చేసిన విధానం చూడండి దేవా 50 మంది నీతి మంతులు గాని ఆ పట్టణంలో ఉంటే నాశనం చేద్దావా దేవా ప్రభు కోయలే నాయి అప్పుడు దేవుడు చెప్పారు లేదు నేను చేయను 50 జనము చెడినోతిల 50 మంది నీతి మంతులు కూడా పట్టణంలో ఉండి 40 జనకు పోతారులే 45 మందికి చెప్పారు 40 జనకు పోతారు 40 మందికి చెప్పారు 30 జనకు పోతారు 30 మందికి చెప్పారు 8 చోతరే ఇలాగ 6 సార్లు ఈశ్వరంగర నిక్కట్రే అబ్రహాము మధ్యస్థ ప్రార్థన కొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మధ్యవర్తి ప్రార్థన చేసి గోజాడాడు అడిగిన సంఖ్య ఎంత తెలుసా 10 మంది గాని నీతి మంతుల పట్టణంలో ఉంటే నశింప చేస్తావా దేవా ఎందుకు అబ్రహాము 10 మంది సంఖ్య చెప్పాడు అబ్రహాం ఇంట్లో లోతు గారి ఇంట్లో నలుగురు సారీ లోటు దొరమిత్తురే చారి జనం లోటు గారి ఇంట్లో నలుగురు లోతు తనకు భార్య తన ఇద్దరు ఆడపాపలు తగ్గర జీవమానకు ఆ దేశరు బొరకు ప్రస్తుత కొరతలే ఆ ఊర్లో ఉన్న వారితో పెళ్లి సంబంధాలు ఏర్పరచుకున్నారు విభాగం కొరతలే పెళ్లి సంబంధాలన్నీ సెట్ చేసేసారు సెట్ కొరవారు గొట్టె గొట్టె గొర్రె తీని లోకం అంటే ఒక్కొక్క ఇంట్లో ముగ్గురేసి లెక్కేసుకోండి చోజనం అలాగైతే ఎంత మంది అయ్యారు ఆరుగురు లోతు కుటుంబంలో నలుగురు తగ్గర జీవమానకర బాగా దీటా గొర్రె చోజనం వారి సంబంధిగా ఉన్న ఇద్దరు కుటుంబాలు ఇంచుమించు
నుంచి కలిపి ఆరుగురు అని దశగణకు చేసి అతనికి బోలిపోతారు అలా లెక్కేసుకొని పది మందిని నీతిమంతుల లెక్క అబ్రహాము దేవుని సన్నిధిలో సమర్పించి గోజాడి ప్రార్థన చేశాడు ఎందు సత్తే శక్తికి నోతిల కానీ అంతమంది ప్రజలు ఉండేవారు కాదు అబ్రహాము లోతు విశేషాన్ని కోణ కోవుచుంది అబ్రహాము లోతు విషయం గురించి చెప్పేది ఏంటి లోతు విషయం కోణ బైబిల్ కోవుచుంది లోతు గురించి బైబిల్ ఏం చెప్తున్నది దుద్యాస పీతర్ రెండో పీతర్లకు రాసిన పత్రిక జీవన గట్టిక పరికే కొలే బోలోయి తన అనికే ఈ రాత్రి వేళ నీ వ్యక్తి పర జీవిత దర్శన జీవితాన్ని ఒక్కసారి శోధించుకో పరీక్షించుకో లోతో ధీరే ధీరే జావుచుంది లోత జీవిత ప్రయాణం మెల్లి మెల్లిగా వెళ్తుంది జోనే పొచ్చ కుంజ ఎబట శీఘ్రం నాహి ఒక మనిషి దేవుని దగ్గరికి వెనక్కి పడిపోయేది మెల్లి హఠాత్తుగా కాదు
శీఘ్రహైతంగా జాడితంద అంటే హఠాత్తుగా అయ్యుంటే తెలిసిపోయాను ఒకడు దేవుని వశం నుంచి పారిపోయేది చిన్న మెల్ల మెల్ల జారుచుంది ఆయన ఎల్లనే ఎలా తెలుసా మెల్లిమెల్లిగా జారిపోయేది ఈ సముద్ర నౌగా గుడికే వచ్చి ఈ సముద్ర తీరములో ఓడలు బోల్డ్ ఉంటాయి సముద్ర కూడరే బోత నౌగా గుడికే బాందికి రొక్కుచుంది ఓడలన్నిటి కూడా సముద్ర తీరమున కట్టేసి ఉంచుతారు చూసారా మన జలతరంగ గుడికి అసిక్కిరి టికెట్ టికే మారివాసమరి నాగా కొడక బాందివా స్థానరు ధీర ధీరే ముదిపల కెరటలు అలా కొట్టుతూ అలను అలా కొడుతూ కొడుతూ ఏమో తెలుసా ఈ ఓడ ఎక్కడ కాటబడుందో ఆ కొట్టుల దగ్గర నుంచి మెల్లి మెల్లిగా ఊడి అది సముద్రం లోపలికి వెళ్ళిపోద్ది చూసారా ఎప్పుడైనా అలాగే ఇప్పటి కాలంలో ఉన్న విశ్వాసులు లోకములో ఉన్న ప్రభావం బట్టి మెల్లి మెల్లిగా కట్లు ఇప్పుకొని జారిపోతున్నారు లోత జీవిత ప్రయాణం అలా జరిగేసింది మొదటిది ఆయన చూచాడు రెండోది ఎంచుకున్నాడు మూడోది ఆయన ప్రయాణం చేశాడు నాలుగోదిగా ఆత్మీకుల దగ్గర నుంచి వేర్పాటు తీసుకున్నాడు పాంచోసే కొనుకోలే వాసకోలే ఐదోదిగా ఆయన నివసించడానికి చోటు చోటు చూసుకున్నాడు చోసేటి గొర్రబొనయిలే ఐదోదిగా సొదోమా గొమోరాల చక్కటి ఇల్లు కట్టేసుకున్నాడు ఎనిమిది ధీర ధీర కొసికిరి కొసికిరి జావుచుంది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా జారి 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 పోయాడు క్రైస్తవ జీవితం కూడా ఏ క్రిస్టియన్ జీవన బి ఎనిమిది ధీర ధీర కొసి కొసికిరి జావుచుంది చాలా మంది క్రైస్తవ జీవితం కూడా మెల్లి మెల్లి మెల్లిగా జారి జారి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయే పద్ధతి విశ్వాసిమానేవి ధీర ధీర ఈశ్వరంగర చమ్ముర్ర ధీర ధీర చలి అవుతుంది అలాగే విశ్వాసులు కూడా దేవుని ఒక వశము నుంచి మెల్లి మెల్లిగా జారిపోతున్నారు పీతర్ గారి విషయం దక్కదు మీరు పీతర్ గారి జీవితాన్ని ఒకసారి చూడండి పీతర్ కెమిది ఈశ్వరం గారి దగ్గర దూరం దూర దూర అయ్యగల పీతర్ గారు ఏసయ్యతో ఉండి ఎలాగ మెల్లిమెల్లిగా దూరం అయిపోయాడు ఏ ఈశ్వరం గారు ఈశ్వరకు దొరివాస మేర దూర రచ్చినాయిలే అంటే ఏసయ్యను రాత్రి వేళ పట్టుకున్నప్పుడు కొంత దూరం అయి పాటించాడు సపరే తార పొచ్చరే పొచ్చరే గోలే బోలిలాగా దాని తర్వాత పారిపోయి ఏసైను మెల్లిమెల్లిగా వెంబడించడం మొదలెట్టాడు దాని తర్వాత ఏసైను మూడు సార్లు ఏం చేసా తెలియదు అని చెప్పేసుకున్నాడు ఫస్ట్ కొడుకులు దూరొచ్చినాయిలే మొదటిగా ఏమయ్యాడు దూరాన్ని పాటించుకున్నాడు రెండోదిగా ఏసైని దూర దూరంగా వెనక వెంబడించుకున్నాడు తృతీయ కొడుకులు ఒసిగారకోలే మూడోదిగా దేవుని ఏం చేసేసుకున్నాడు వదిలేసుకున్నాడు తెలియదు అజ్జి రాత్రి జోడ సెమిది అయితే ఈ రోజు రాత్రి కూడా చాలా మంది వ్యక్తుల జీవితం ఇలాగే జరిగే ఈ విషయాన్ని ఎంత మంది గుర్తింపుగా చూస్తున్నారో అన్నది నాకు తెలియట్లేదు అబ్రహాము చూడండి లోతుని మొదటి యుద్ధం చేసుకొని గెలుచుకున్నాడు రెండోదిగా ప్రార్థన కొని రక్షకొలే ప్రార్థన చేసుకొని కాపాడుకున్నాడు ఈ ప్రార్థన ద్వారా ఈ చేసిన ప్రార్థన ద్వారా సోదోమ గొమొర్రాకి ఈశ్వరం గారు దూత మార్కు పొట్టేలే ఈశ్వరం గొమొర్రాకి ఆ అబ్రహాము చేసిన ప్రార్థన మూలంగా దేవదూతలను పంపించిరి శరీర జాయికి దేవదూత మార్ కోహిలే అక్కడికి దేవదూతలు చెప్పినది లోటో తుమర స్త్రీకి దొరికిని సే దేక్కివా పహాడకు తుమ దవడి జావు లోతు నీ భార్యను తీసుకొని చూపు కనబడుచున్న కొండపైకి ప్రయాణం కొనసాగించు ఏమిది కైవాస దూదంగర కొత్త సుణికిరిస్టిక విలంబకోలే అప్పుడు దేవదూత మాట విని ఆలస్యాన్ని చూపించుకున్నాడు లోతు ఏ సత్యవలే ఆకాశం అగ్ని పొడిన అప్పటికి గంధకం ఆకాశం నుంచి పడలే అగ్ని ఆకాశం నుంచి పడలే ఒట్టరో అధ్యాయరే అబ్రహాము ఈశ్వరంగర చమ్ముర టీఆచి 18వ అధ్యాయములో అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడున్నాడు ఓ ఉన్ని సద్యాయరే దూదమానేవే సోదోమ గొమొర్రాకు వినిష్టకొరువపై అసుచుంది 19వ అధ్యాయములో దేవదూతలు సోదోమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చిరి ఆ దైవ ప్రభుంగర సంధానంగర ప్రార్థన సోగాసే ఈశ్వర సోదోమ గొమొర్రా ఉపరే అగ్ని వృష్టి పొడిన ఉంది అంటే దేవుని యొక్క బిడ్డల ఆత్మీకుల యొక్క ప్రార్థన ఉండబట్టి సోదోమ గొమొర్రా పట్టణం మీద
ఉగ్రత పడలేదు అగ్ని పడలేదు ఓనప్పాయి ఏం జరిగింది అబ్రహాముర ప్రార్థన అబ్రహాము చేసిన వినయ ప్రార్థన మోర భాయి పరివార సెట్టి వచ్చింది ప్రభు దేవా నా సహోదరుడు నా తోటివాడు అక్కడ ఉన్నాడు దేవా సేమానికి దయాకొరి రక్షా కొరు వారిని దయచేసి కాపాడుకోమయ్యా సత్తిపై దూటా దూదమానికి పొట్టేయలే అందుకే ఇతర దేవదూతలను వాళ్ళని కాపాడడానికి పంపించారు కిందు సే కొత్త సునిక్రిసే విలంబ కొరుచంది లోటు దాని లోటు ఈ మాట హెచ్చరిక మాట విని తర్వాత కూడా ఆలస్యాన్ని చూపించుకుంటున్నాడు సత్తవేళ ప్రభుంగర దూదో లోతుంగర హాతో దొరికిరి జిక్కిలే అప్పుడు దేవదూత ఏం చేశారు ఈయన ఆలస్యాన్ని చూపించి ఆయన చెయ్యి పట్టి ఈడ్చేశారు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ తోమమానే అమమానే మినిస్టర్ నోబార కారణం నీవు నేను నాశనం కాకుండా ఉండడానికి ఉన్న కారణం ఏంటి తోమప్పాయికే ప్రార్థన కోరుచుంది నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు జాగరింపు చేస్తున్నారు విశ్వాసిమేనే పాలగమాన తోమప్పాయి ప్రార్థన కోరుచుంది ఎంతో మంది సేవకులు ఎంతో మంది విశ్వాసులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు కాటారు బడో ప్రార్థన మోరో యేసుక్రీస్తు ప్రార్థన కోరుచుంది దానికన్నా గొప్పది నా యేసుక్రీస్తు వారి నీ కొరకు దండం శిక్షించలేని కారణమే మనగా తోమప్పాయి నీ కొరకు ప్రార్థన కోరుచుంది ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాంటారు బోడ ప్రార్థన యేసుక్రీస్తు దానికన్నా గొప్ప ప్రార్థన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు బోడ ప్రార్థన కోరుచుంది యేసుక్రీస్తు వారు ఏ ప్రార్థన ఏ పిదా పరమేశ్వరు తండ్రైన దేవా మోరో రక్త దేయి నా స్వరక్తం ఇచ్చి ఏ పిల్లమానికి నువ్వు రక్షణ కోరుచుంది పిల్లల్ని నేను కొనుక్కున్నానయ్యా ఏ మార్కు తుమే క్షమాదియో నేను నిన్ను క్షమించయ్యా పుస్తకం 13 అధ్యాయము గొట్ట ఉద్యాన మధ్య గొట్ట టింబిరి గచ్చ చీడాయిచి మధ్యలో ఒక అంజూర్పు చెట్టు ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉన్నది అది అంజూర్పు చెట్టిన తీరి వర్ష పర్యంత ఫలకొజిలే అంటే 3 సంవత్సరాల వరకు అంజూర్పు చెట్టులో ఫలాన్ని వెతికిరి కిందు ఫల నోర్తివ ద్వారా దాని ఫలము దాంట్లో దొరకలేనందున గట్టి పొక్కి బాబోలు కొగుచుంది దానిని నరికి వేద్దామని సిద్ధపడ్డారు చే ఉద్యానరో ఆ వ్యక్తి దాని ఆ తోటలో ఉన్న యజమాని పని మనిషి మనసు కోయలే ప్రభు అవురు కొట్టే వర్ష దేవా ఆయన యజమానితో చెప్పి దేవా ఇంకొక సంవత్సరం మనం చూసుకుందామయ్యా ఈ ఉద్యాన బోలి కోయ బాట ఈశ్వరంగర మండలి తోట అని చెప్పేది దేవుని యొక్క సంఘము దేవుంగారో డుబన్ పాయి సారీ మనవర్తన ఎక్కి డుబన్ పాయి తుమకెత్తగా విశ్వాసమాన మండల మిత్ర వచ్చింది మారు మనసు పొంది బాప్తిసం పొందిన చాలా మంది సభ్యులు సంఘం లోపల ఉన్నారు సేమానే బోలబవర చలి నోథాయికిని మొద్దో పీకిరి కైనికాయికిరి బీడి పీకిరి పాప కోరికిరి జీవన దామన కోరుచుంది వారు సారా తాగి అపవిత్రమైన పనులన్నీ చేసేసి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు కిందు సేమానికి సమయ ఈశ్వరు దయించండి దేవుడు వారికి మరలా ఒక అవకాశం ఇచ్చుచున్నారు దీని త్వరత్ సమయ దలే దీని వర్ష 3 సంవత్సరాల వరకు వారికి సమయాన్ని పొడిగించారు దీని వర్ష బోలి 8 వ్యాఖ్య కొరి పారిబా 3 సంవత్సరాలని చెప్పేది ఇలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు గనే జౌ అనే చోట పిల్ల సమయం చిన్న పిల్లగా పిల్లవాడిగా ఉన్న కాలము చిరిమితనం అని చెప్పుకోవచ్చు ద్వితీయ సమయం రెండో కాలము యువన గాళ సమయం యవన కాలం అని చెప్పుకోవచ్చు మూడో సమయం మూడో కాలము ద్వితీయ సమయం మూడో కాలము బుడా కాలం ముసలోడైన కాలము నువ్వు కొయ్యబట్ట ఎవరితో కొయ్యబై దావుచ్చుంది ఈ 3 సంవత్సరాలని 3 కాలముగా చెప్పుకోవచ్చు ఒక శిశుతిమా సమయం చిలిపితనములో పిల్లవాడిగా ఉన్నప్పుడు దుద్యరే దుద్య సమయం జౌవన గాళం రెండోదిగా నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు మూడవద సమయం బుడాక్ సమయం మూడోదిగా నువ్వు ముసలివాడు అయినప్పుడు పాడో ఈశ్వరంగర పై దేవి నోతిలే అవరు వర్షమి ఈశ్వర తుమ్మ పై దయచి ఒకవేళ నీలో ఫలము ఈ 3 సంవత్సరాల లోపల రాకపోతే ఇంకొక సంవత్సరాన్ని దేవుడు పొడిగిస్తాడు 2019 వర్షన తుమ్మె ఫల దయనంది 2019 వరకు ఏ ఫలం సంపాదించలేదేమో ఈశ్వర తుమకు కట్టి పొక్కైనంది నిన్ను నరికి వేయలే అవరు 2020 వర్ష తుమకు దయచి 2020 సంవత్సరం ఇచ్చారు ఈశ్వరంగర పై ఫల దియో
అబ్రహాం ప్రార్థన కొరిచింది గురించి అబ్రహాం ఎలాగోళి మొండలిలో పాలగో సంగములున్న కాపారి విశ్వాసిమాని విశ్వాసులు సదా ప్రభు తుమపై ప్రార్థన కొరితివ ద్వారా తుమకు ఈశ్వర కట్టి పొక్కైనాది యేసయ్య కూడా నీ కొరకు ప్రార్థన చేయున్నందుకు గొడ్డలి నీ మీద పడలేదు నిన్ను దేవుడు నరకలే హల్లెలూయా హల్లెలూయా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి జోరుగా పరమేశ్వరునికి ధన్యవాదాలు ప్రార్థన ద్వారా అబ్రహాము చేసిన ప్రార్థన మూలంగా దూతమని బారకొరలే లోతుని దేవుని యొక్క దూతలు ఏం చేశారు బయటికి ఈడ్చికి తెచ్చిరి దూతకొలే సే పహాడకి దావు దూత చెప్పిన మాట కనిపించిన కొండ మీదకి పరిగెట్టు సత్తవలే సేకొచ్చి ప్రభు బుడా ఏచి సతి దూర జాయి పారిపోయింది అప్పుడు లోత చెప్తున్నది నేను ముసలోడు అయిపోయినయ్యా పరిగెట్లేను ఈ పక్కన పహాడ పక్కకు జీవి ఈ దగ్గర ఉన్న కొండకెళ్తా శతవల ఈశ్వర కొండకోలే సరే తొమరైతే తమ జావు అప్పుడు దేవదూత ఏం చెప్పారు ఓ సరే నీకు ఇష్టమైన చోటుకు పరిగెట్టు ఏ తంగర ఇచ్చా అనుసారి జాతర కొరువు ధర కోణ కొట్టిలే ఆయన సో ఇష్టం అనుసరించి ప్రయాణం చేసినందుకు ఏం జరిగింది ఏకో తంగర స్త్రీ లవణ స్తంభం ప్రథమరే తంగర స్త్రీ లవణ స్తంభం మొదటిగా ఆమె భార్య ఉప్పు స్తంభంగా మారింది రెండు తంగర పిల్లమానే బాప ద్వారా గర్భవతి అయ్యేలా రెండోదిగా వారి పిల్లలే అక్రమంగా నాన్నతో సంబంధం పెట్టుకొని పిల్లలు కన్నారు ఈశ్వర కొయ్మ బట్టరే తుమే నో గొలే దేవుడు చెప్పొచ్చరే అసివా తుమర పిల్లమరే కొరాపవు దేవుడు చెప్పిన త్రోవలో నువ్వు ప్రయాణం చెయ్యకపోతే నీ వెనకొచ్చిన పిల్లలు అడ్డ త్రోవలోనే నాశనం అయిపోతారు ఆ లోటులో స్త్రీల నామ లెక్క అయినది లవణ స్తంభం అని కౌచి లోత ఒక భార్య పేరు రాయలేదు కానీ ఉప్పు స్తంభం అని పేరు పడిపోయింది హలో స్పందించలేదు లోతు భార్య పేరు రాయబడలేదు కానీ ఉప్పు స్తంభం అని పేరు పడిపోయింది లోతుల స్త్రీ లోతు భార్య ఆగక్కి దౌడుచుంది ముందుకి పరిగెడుతుంది పొచ్చక్కి దాక్కుచుంది కానీ చూపు వెనక్కి ఆవిడ తరకాయ అపాయించా కొరచుంది మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను లోతుల స్త్రీ లోతు భార్య ఆగక్కి దౌడుచుంది పరిగెట్టేది ముందుకి పొచ్చక్కు దాక్కుచుంది చూపు వెనక్కి తుమే విషమిది మీరు కూడా అలాగే జీసుంగా పోతారే ఆగక్కి దౌడుచుంది ఏసయ్య ముందు ముందుగా పరిగెడుతున్నావు దేక్కి పట్టకోటి దాని నీ చూపు ఎక్కడ వెనకెళ్ళ కోణ హబో వెనకైతే ఏం జరిగింది లవణ స్తంభం అక్కడ ఇక్కడ బొమ్మ అయిపోతా ఉప్పు స్తంభం అయిపోతా ఉప్పు బొమ్మ హలో పరిగెట్టేది ముందుకి చూపు వెనకైతే నువ్వు కూడా అక్కడ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అయిపోతావు ఉప్పు స్తంభం అయిపోతావు ఉప్పు బొమ్మ అయిపోతావు గతజన కోవుచంది కొందరు చెప్పేది లోతు సోదమ గొమొర్రా వినిష్ట నోయలే బారక అసలేక లోతు సోదమ గొమొర్రా నాశనం కాకుండా బయటకు వచ్చాడయ్యా ఆయన శరీరం రక్షణ పొందుకుంది కదా అయ్య గారు చాలా మంది చెప్పేది హలో బాగా వినాలా పొరిత్రణ పాయిల రక్షణ పొందుకున్నాడు పిల్లమాన కోణ పిల్లల పరిస్థితి ఏమైంది కోణం ఎలా భార్య పరిస్థితి ఏమైంది తొమ్మిది బాప ఎగిరి జీవన జామిన కొన్ని లాభ కోణం నువ్వు తండ్రిగా జీవించి ఏం సంపాదించావు శరీర పరిత్రణ పాయిలా
ప్రాణమై శరీరం రక్షణ పొందుకుంది. సే కోవుతంది ప్రతిబలం కష్టాల శరీర పరిత్రణ పైబబ. అరే మేలులన్నీ పోయినాయి గాని శరీరం పోలేదు కదా. అరే బాబు బైబిల్ బోలవర చిందా కొరి పోడో. బైబిల్ ని చక్కగా ఆలోచించి చదువు. మా పరిత్రణ పరిత్రణ బోలి తుమే భావిలా ప్రకార తుమర పోకట్రా రక్కు జీట్స నై. రక్షణ రక్షణ అని చెప్పేది నీ పాకెట్ లో దొరికిన సరుకు కాదు. రక్ష పరిత్రణరే తుమే ఈశ్వర కొరువ కాము వచ్చి. రక్షణలో దేవుడు చేసిన పనులు ఉన్నాయి. తుమర కామవి వచ్చి. నీ పనులు కూడా ఉన్నాయి. తుమర కామ కోణం. నీవు చేసుకోవాల్సిన పని. రక్షకోలే. దేవుడు నిన్ను రక్షించాడు. అగ్నిని ఈశ్వర తుముకు బార కొరికి అనలే. అగ్ని గంధకముల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. ఈ బేగిత వర్తమాన తుమ చాలివార తుమర కామ. కానీ ముందుకి నడవాల్సిన పని నీది. లోతుకు వెళ్ళి తుముకు బార జావు. లోతుకి చెప్పాను బయటికి రా. సే పరాడకి దావు. ఆయన చూపించిన కొండకెళ్ళు. లోతు కొయిల సెంటికి దిబునై. లోత చెప్పింది అంత కొండకి నేను వెళ్ళాను అయ్యా. ఎక్కడికి దిబిదా? ఈ దగ్గరన కొండకెళ్తా. తమరే చాలి చాలి చాలు. ఎల్లు నీ ఇష్టం అని చెల్లు. కే పార్సల్ కోవుతుంది సెమిది చాలు. పార్సల్ చెప్పినట్టుగా నడువు. సే తమరే జీవన శేష అయ్యు. నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ప్రైజ్ హల్లో. హల్లెలూయా. వాక్య పొడా బాబు. వాక్యం బాగా చదవాలి. వాక్యాన్ని సరి జీవన జాబన కొరు. వాక్యం అంతటే జీవించుకో. అబ్రహాము కొడ ప్రార్థన కొలే. అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాము ప్రార్థన కొరువదని చారి ప్రాణి సెంటరు బార్లా. అబ్రహాం ప్రార్థన చేసిన కారణముగా పది మందిలో నలుగురు బయటకు వచ్చారు. లోటర స్త్రీ లవణ స్తంభం. అందులో ఒక ఆమె ఉప్పు స్తంభము. తాపర కోణ వచ్చి తగ్గ దూట పిల్ల కొరాపోయేలా. మిగిలిన ఇద్దరు పిల్లలు నాశనం అయిపోయారు. బాప డ్రింకర్ అయ్యవల. నాన్న తాగుబోతు అయిపోయాడు. హలో ఈ క్రైస్తవ జీవితంలో కుటుంబంలో ఈ పిల్లలు ఇలాగ నాశనం అవ్వడానికి కారణం ఏంటి? క్రిస్టియన్ చెప్పండి పిల్లమనే బినష్టాబార కారణం కొను. ముండ టీకే తెలియతున్న శరీర టీకావు. అంటే తల బాగుంటే కదా మడిమి బాగునేది శరీరం బాగునేది. బాపా మా టీకి తెలే. అమ్మా నాన్న బాగుంటే తమరు పొచ్చరేసా పిల్లమని టీకావు. నీ వెనక్కున్న పిల్లలు సరిగ్గా జీవిస్తారు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. బహుత పరివారం వచ్చి ముందుకొచ్చి చాలా కుటుంబాలు నాకు తెలుసు చూశాను. బాప మాన డూబన్ పాయలే. గత జనకు భుజపరచంది మూజాడినంది. ఎంత మంది వాక్యం అర్థం చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏరే తమే వాక్య శుణివారి చుప్చా ప్రభుసువని ఈశ్వరకు ధన్యవాదం కొర బరమరం. ఈ వాక్యాలు విన్నప్పుడు భయం పుట్టుకొని దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. ఇది అమ్మ పొడివా వాక్య యూదా పత్రిక వస్తుంది. అందుకే యూదా పత్రికలోకి తిరిగి వద్దాం. సోదోం గోమర తంగర పక్కన తీవా అంటే సుధోమ కుమార వారి చుట్టూ పక్కల ఉన్న నాలుగు పక్కలున్నాక పట్టణముగా రాసింది. గెత్తట నగరం నాశనం వేచి. ఎన్ని నగరాలు ఎన్ని పట్టణాలు నాశనం అయిపోయాయి. గెత్తట నగర గుడికి నాశనం వేచి బోలి టిక కోయిపోయారు. ఒకి ఎన్ని పట్టణాలు నశింపబడ్డాది చెప్పుకోవచ్చా? చెప్పలేదు. యూదా పత్రికరే ఆమె దూట నా అక్క జాణిచు. యూదా పత్రికలో రెండు పట్టణాల పేరే రాసుంది. చతుర్థి గరవలే చారిపటే ఇంచు పక్క నాలుగు పక్క చుట్టుపక్క పట్టణాలు. ఎడత జాణి వ్యాపాయాలే. ఇది తెలుసుకోవాలంటే దుద్య వివరణి రెండో దినవర్తాంతము 29:22 రెండో దినవర్తాంతం 29:22 రెండు దినవృత్తాంతం కదా. రెండు దుద్ది వేరుని కాదమ్మా కాదమ్మా ఉద్యోపదేశ కాండం. ఉద్యోపదేశ కాండం 29:22 క్షమించాలి. దుద్ది వివరణి ద్వితీయోపదేశ కాండం 29:22 దుద్ది వివరణి 29:22 29:22 ఏం వాక్యం చదువుతున్నారమ్మా? ఆ పేరు ఒకసారి కూడా చూడు రబేకా.
సోదోం గోమోరా ఆత్మ ఆత్మ జెబోయీము. ఇప్పుడు ఎన్ని పట్టణాలు అయిందండి? టోటల్ ఎన్ని పట్టణాలు అయ్యాయి? నాలుగు. ఇని ఆది కాండములకి రండి. ఇక ఆది కాండంలోకి రండి. మర్చిపోకూడదు నాలుగు పట్టణాల పేరు. పదమూడవ అధ్యాయం ఆది కాండం పదమూడవ అధ్యాయం పది పదవ వచనం. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయేరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా. ఇప్పుడు ఎన్ని అయిందండి? ఇప్పుడు ఎన్ని పట్టణాలు అయ్యాయి? సోయేరు సోయారు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏ పాంచొట్టి పట్టణానికి ఇసరో నష్టపోలే. సొదొమ గొమొర్రా దానితో కలిపి మూడు ఐదు పట్టణాలని దేవుడు ఏం చేశారు? ఉగ్రతతో నాశనం చేశారు. ఇనితమే దుద్యోపదేశ గాంఠం తారో 29 22 లే కసో దుద్యోపదేశ గాంఠం 29 22 అక్కడ దేవుడు ఏం చేశారు? ఆ పట్టణానికి నష్టకరువసమేరి. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేటప్పుడు ఆకాశము అగ్ని పొడిలే. ఆకాశం నుంచి అగ్గి పడింది. ఈ సోదొమ గొమొర్రాల పాప కోణం. సోదొమ గొమొర్రాలన్న పాపం ఏంటి? ఆది పుస్తకం 13 అధ్యాయ 13వ అధ్యాయ 13వ అధ్యాయ 13వ పదం 13వ ఆది కాండం 13వ అధ్యాయం 13వ వచనం. సోదోములో ఉన్న ప్రజలు దుష్టులు. మహాదుష్టో దుష్టులు. ఇని ఏ జిజక్కేల్ భవిష్యత్తు మానంగర భోగి. ఎసెక్కేల్ గ్రంథము ఎసెక్కేల్ గ్రంథము 16వ అధ్యాయం 49 వచనం. నీ చెల్లెలైన సోదోమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధిను నిర్వచనమైన సుఖస్థితిని సుఖస్థితి ఉన్నదని ఆదినులకును. చూడమ్మా అక్కడక్కడే చూడు 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 సేడా వాక్యం బాగా శుణు. ఆ వాక్యం జాగ్రత్తగా చదవాలి. 49 తరపడందు మళ్ళీ ఒకసారి చదవాలి. నీ చెల్లెలైన దోషమేమనగా దానికి గర్వము కలిగిన గర్వము. ఒకటి గర్వం. ఆహార సమృద్ధి. ఎండకుండా రెండవది ఏమండి? భక్ష్యర పరిపూర్ణత. ఆహార సమృద్ధి గర్వము. అదే గర్వం గర్వము. ఖాద్య పాయసేమన కక్కుర్ది తిండి కోసం కక్కుర్తి. ఏమో కొనక కొనొచ్చి పెట్టపాయి జీవన దామన కొరుచుంది. తిండి కోసం కక్కుర్తి పడిపోయే మనుషులు, ఆహారం కోసం కొట్టుకులాడే మనుషులు. గొర్రె కెత్త జీన్స్ తిలేవి సెట్ట నో కాయకిరి దుకాణ కాయకిరి కిడికిరి కాయవాలో. అంటే ఇంటి లోపల అన్ని సరుకులు ఉన్నా కూడా దుకాణం కాడకెళ్ళి కక్కుర్తితో తినేవాళ్ళు. సెట కోణం వచ్చి కెత్త హజార్టంగా ఖర్చకరు వారు వచ్చి. అంటే ఇంటి దగ్గర చులకగా తినగలిగే సరుకు దుకాణం కాడకెళ్ళి వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి కక్కుర్తితో తింటున్నారు. కొడియ వర్ష పూర్వరు 20 సంవత్సరాల క్రితం 3-స్టార్ హోటల్ ఖాద్య కాయవాయితులే. 3-స్టార్ హోటల్లో భోంచేయడానికి వెళ్ళాను. మూజి వాపాయి మోరం పక్కన క్షమదా నోతుల సత్తం. నా చేతిలో డబ్బు
కొట్టిది కాదు వెళ్ళడానికి మోర సంగరే కొట్టి ప్రభుకర సంధానతిలో తంకర సమర సిసి జోసెఫ్ నాతో ఒక సోదరుడి వాడు ఆయన పేరు సిసి జోసెఫ్ తక్కుము కొయిలే ము 3 స్టార్ లో ము కెబేబి ఖాద్య కైనంది మొత్తం కొట్టి దీని నైజిపోయి పారి ఒక్కి పోని పడ్డా నేను ఆయన కడిగాను అయ్యా నేను 3 స్టార్ హోటల్ కి నేను వెళ్ళలేదు నన్ను ఒకసారి తీసుకెళ్తావా అని అడిగాను సతమల సే కొయిలే బాసో మోర సంగరే జిబా బిసా బట్టనారు అయితే పద అపనానం కలిసి వెళ్దాం విశాఖపట్నానికి అంగన బిసా సిమిది విశాఖ పట్టణమే దూజన గోలే మేమిద్దరం విశాఖపట్నం వెళ్ళాం 3 స్టార్ హోటల్ జాయికి నీ ము దేఖిలే 3 స్టార్ హోటల్ కి చూసాము చెట్ల దేఖిల సమనవత డోరో లాగిలే అక్కడ చూచిన ఆహారం చూసిన నాకు భయం అనిపించింది అయ్యో సత్తవేళ అమర మానంకర బిల్లు దూజనంకర 2000 500 అంట అప్పుడు మేమిద్దరం తిన్నాము ఇద్దరం తినేసరికి 2500 రూపాయలు సత్తవేళ 2000 500 టంగ తిలే గొట్టియ మాసో గొట్టియ పరివార బోంజి పార్కిల బోలకైతిల ఆ రోజుల్లో 2500 రూపాయలు గాని ఉంటే ఒక నెలసరికి ఒక కుటుంబం సమృద్ధిగా తిని మిగిలిపోయేటట్టుగా ఉన్న ఆహారం ఈ కాలరే విశ్వాసిమైన సిమిది ఏయిచి ఈ కాలంలో కూడా విశ్వాసులు తిండిపోతైపోయారు విశ్వాసిమైన విశాఖపట్నం వల్ల దెక్కు గొల్లె సెట దెక్కి పారంది విశాఖపట్నం వెళ్ళి చూస్తే చూడొచ్చు తిండి కోసం ప్రజలు కక్కుర్తి పడేది ఏ కోటి కోటి దాయికిని కావుచంది ఎక్కడెక్కడికి వెళ్ళి తినేస్తున్నారు అయ్యో అక్కడ తిండి సోదోమర పాప బొడి ఆయిచంది సోదోమల ఉన్న పాపం ఒకటి ఖాద్య తిండి ఖాద్యపై కక్కుర్తి అయ్యాయి ఆహార సమృద్ధి కొరకు కక్కుర్తి పడే స్థితి సత్తవాళ అమర మోర చోట వేళనే అమ్మమానే ఖావుతులే అల్ప ఖాద్యం మా చిన్ని పితనములో మేము ఆహారం చాలా తక్కువ తినేవాళ్ళం ఏమే తార స్థాయిలు బొదలి అయ్యవాళ ఇప్పుడున్న పరిచర్యలు మారింది ఇక అమ్మమానంకర హాత్ర పోయిసానై పోయిసా తివ దరిగ లోక మనకర కొత్త ముఖవుచ్చి మనం లాంటి పేదవాళ్ళ పరిస్థితి కాదని చెప్పేది ధనము సంపాదన ఉన్న వారి ఆహారం చూడండి తుమమానే కాయకిరి బొలక్క బత్త పింగి దేచి అరే తినేసి తినేసి మిగిలిన అన్నం విసిరేస్తున్నావు ఏ యేసుక్రీస్తు శిష్య మారకు ఖాద్య దైతిలే యేసుక్రీస్తు వారు వారితో ఉన్న శిష్యులకు ప్రజలకు భోజనం పెట్టిరి అయ్యా 5000 లోక మార్కు రొట్టి మచ్చదలే 5000 మంది ప్రజలకి రొట్టియు చేపలను ఇచ్చారు బొలక కోణ కొరివా పోయి సరుకు ఇలే మిగిలిన దానిని ఏం చేసుకోమని యేసయ్య చెప్పారు 12 గంపలకు మిగిలిన దానిని ఏం చేసుకున్నారు బొలకాయ ఇచ్చి కోణ కొరతలే మిగిలిన రొట్టెలు ఏం చేసుకున్నారు అరే బైబిల్ బేబీ దాని నాందికి ఇప్పుడు కూడా బైబిల్ చదవలేదా మిగిలిన రొట్టి మచ్చ కొడకలే మిగిలిన చేపలు రొట్టి ఏం చేశారు అన్ని కూడుకున్న అన్ని గంపలు కూడుకున్నారు మళ్ళీ గంపల్లో తీసుకొని షాబు సేమార్కు కోయల తుమ్మ కోటి రకో అన్నింటిని మీరేం చేసుకోమన్నారు ఏరుకోమని చెప్పారు గొంబల గంబలను పట్టుకో రొక్కో మళ్ళీ కోయలే అన్నింటినీ బొట్టలో పెట్టమన్నారు తుమ్మె కోడ కోరుచో నీవైతే మిగిలింది ఏం చేస్తావు మిగిలిన అన్నం మిగిలిన కూర మిగిలిన మాంసం ఏం చేస్తావు వివాహ గొర్రెకి జాయికిరి వివాహములో ఉన్న విందుకెళ్ళి ఇంతకే ఎత్త ఎత్త కుక్కుడ మాంసం కడివో ఇంత కోడి మాంసం ఏరుకుంటావు చాపర కాయలో బొలక కొడుకొని కాయపారిమని తాపర కుక్కర ఒక్క దాయిచి తిని తర్వాత కుక్కలకి పెడుతున్నావు కొత్త ఈసర చడువో నైరే దేవుడు వదలడు హల్లెలూయ చెప్పట్లే హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఖాద్య నోకాయికి కెత్తలోగా బులుచుంది. తిండి లేకుండా ఎంతో మంది ప్రజలు చచ్చిపోతున్నారు. హిందు తుమ సెట జొణ పొడునా ఉంది తుమకు. అది నీకు తెలియట్లేదు కదా. ఏ కోణ తుమకు గాని పారినంది. ఏం తెలియట్లేదు. ఒక్క జీన్స్ తుమ కెబేబి భింగువో నహి. మిగిలిన సరుకు ఇసరొద్దు. సెడ తుమే గరం దొరికి ఖావో. అది నువ్వు ఏం చేసుకో వేడి చేసుకొని తిను. ఏ జయే సోదో కుమార్ లోకమర సిమిది కొరతలే. సోదో మా కుమారులో ఉన్న ప్రజలు తిండి కోసం కక్కుర్తైపోయారు. గర్భతిల సేమకు వారికి గర్వం ఉండేది. ధృతిర సేవ దుద్యమిష్య సేమనే ఖాద్యపై కక్కుర్ది. మూడోదిగా తిండి కోసం కక్కుర్తైన ప్రజలు. ధృతిర బౌజార కొరపై ఇచ్చ. నాలుగోదిగా వ్యభిచారం చేయడానికి సిద్ధపడిన అబ్రహాముర గొర్కసిల దూట దూదమాన కమకు దియో ఆమె సేమానంగర సైత ఓ కొడకరు కొరాప్ కామ కొరివి. అబ్రహాం ఇంట్లో ఇంటికి వచ్చిన దేవదూతలకి చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ ఇంటికి వచ్చిన అతిథులు మాకు ఇవ్వండి, మేము అక్రమ సంబంధం పెంచుకుంటాం, ఇవ్వండి ఇవ్వండి అని కోరుకున్నారు. ఏ కాలన జియో జియో మానకర సైత వివాహం ఉచి. ఇప్పటి కాలం చూడండి, మన ప్రభుత్వం చేసిన నాయకత్వం చూడండి. ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చూసుకున్న సిద్ధాంతం. పువ్వ పువ్వ సైత్ర మహాచింది. మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకున్న సిద్ధాంతాలు. ఈశ్వరంగర వాక్య విరుదర చలివక్కమా. ఇది దేవుని యొక్క వాక్య విరుద్ధంగా ఉన్న పద్ధతి. అగ్ని పొడి వారి సమయం ఏ జాయించింది. ఈ తల మీద అగ్ని పడే సమయం వచ్చింది. ఈ పృథ్వీరే ఈశ్వరంగర ఉగ్రత శివర సమయం. ప్రపంచం మీద దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చే కాలం. నీ ఆ పొడి వారి సమయం ఆశించింది. అగ్ని పడే సమయం వచ్చింది. హల్లెలూయా కోనంది. హల్లెలూయా ఎవరు చెప్పట్లే. గట్టిగా చెప్పండి. ప్రైజ్ హల్లెలూయా. సోదోమ గొమొర్రా ఊపిరి ఈశ్వరు అగ్ని వర్షపడింది. సోదోమ గొమొర్రా దానితో కలిసి ఉన్న ఐదు పట్టణాల మీదకి అగ్ని కురిపించిరి. అగ్ని పొడిల గొల సెటి సాబు భస్మ అయి ఉంది. అగ్ని పడగా అన్ని బూడిదైపోయింది. గొట్టే మనుషడా అబ్రహాము లోతు లోతుంగర పరివార చోడ కే పరితరణ పైనది. లోతు తన ఇద్దరు పిల్లలు తప్ప ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు. యేసుక్రీస్తుంగర సమీర సెమిది గొట్టే అపాయ దావుచుంది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అలాగే జరగబోచుంది. అల్ప జనం మాత్రం పరితరణ పాయవు. కొందరు మాత్రమే రక్షణ పొందేది. శక్తి పై బాగా ప్రస్తుతం. అందుకే సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు. యేసుంగర ఆగమన మందే. దేవుని యొక్క రాకడ నిమిత్తం గొర్రె ప్రార్థన ఇంటిలో ప్రార్థన సంధ్యార ప్రార్థన సాయంత్ర ప్రార్థన బైబిల్ పొడివారు గాయవారు పరివార సమితి కొరందు కుటుంబాన్ని సిద్ధపరచుకో. సదా ప్రభు ఆగమన పట్టణం మీద అగ్ని పడింది. ఈ పాంచొట్టి నగర ఉపరే అగ్ని పొడల. ఈ ఐదు పట్టణాల మీదగా అగ్ని కురిచింది. శక్తి అగ్ని పొడల సమీర శక్తి గొట్ట సముద్రం. అగ్ని పడిన తర్వాత అక్కడ ఒక సముద్రం అయిపోయింది. ఆ సముద్ర పేరే కొనచ్చి డెత్ బియర్ డెత్ బార్ అని పేరు పడింది. డెత్ బార్ డెత్ బార్ ఏరు చావు సముద్రం లేకపోతే చావు సముద్రం అక్కడ ఉన్న ఏరు పేరు మృదు సముద్రం మృతుల సముద్రం. కోణ సముద్రం నామ ఆ సముద్రానికి ఉన్న పేరు మృదు సముద్రం మృత సముద్రం. అది దేఖ ఈ సముద్ర సైడ్ రే ఈ సముద్రం చుట్టుపక్క చొట్ట చొట్ట గచ్చ కూడా కట్టి ఆయిచి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. చెట్టివి కలర్ రెడ్ కలర్ తివ పళ గుడికే వచ్చి ఆ చెట్లలో వచ్చిన ఫలాలు ఎరుపు రంగులో ఉంటది.
ఆ రెడ్ కలర్ తీబ పళో దేఖల బహుత్ సుందర్ లాగే ఆ ఎరుపు రంగులో ఉన్న ఆ పళం చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది సేటి జాయగిరి కత్త జోనో చెడ ఖాడి అక్కడికి వెళ్ళి ఆ దానిని గాని తెంపితే సేత పళకు భంగిలే ఆ పళాన్ని తెంపుకొని నరికితే తార భిత్తరు ధుమా బారివో అందులోపల నుంచి పొగ వస్తుంది పొగ ఆ భిత్తర కిచ్చి నహి అందులో ఏమీ ఉండదు సే ఈశ్వరంగర ఉగ్రదా పొడివా ఈశ్వరంగర ఒపిసాబ పొడివా భూ అంటే దేవుని యొక్క ఉగ్రత పడిన దేవుని యొక్క దేవుని యొక్క మహాకో ఏంటి అగ్ని పడిన కారణముగా అక్కడ పలము కూడా పంట ఇవ్వలేని పరిస్థితి పొగే మృదు సముద్రములు అది చావు సముద్రములు మనుస పొడిగోలే ఒక మనిషి గాని పడిపోతే సే మురికిని మరివానై ఆయన మునిగి చచ్చిపోడు మునిగిపోయి చచ్చిపోడు సే ఊపిరి కసవో ఆయన తేలిపోతాడు కారణ కోణం వలే కారణం ఏంటంటే చెట్టి లూణ బెసి బోడి జాయిచి అక్కడ ఉప్పు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి గంధక బెసి వచ్చి గంధకం ఎక్కువ అయిపోయింది కాబట్టి చెత్తిపాయి అంది నిమిత్తము చెట్టి లోకమాన గద ఇచ్చింది అక్కడ ప్రజలు వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఏ చోట పిల్లమారే జలర పొడిపార నదిరే బొగిరి పారివో ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఆ ఏరిలో పడిపోతే మునిగిపోరు తేలిపోతారు కిచ్చి హబోనాయి ఎవరికి ఏం జరగదు రోగకు సుస్థత అవుచి కొన్ని కొన్ని రోగాలకి నయం అవుతుంది నువ్వు అది కైవర అర్థం ఇవన్నీ చెప్పొచ్చిన కారణం ఏమనగా పాంచట్టి నగర సెట్టి నై అవే ఇప్పుడు ఐదు పట్టణాలు అక్కడ లేదు ఆ నగర పూరా సముద్ర ఇదాయిచి అదంతా కుత బూడిదైపోయి సముద్రంగా మారిపోయింది ప్రముఖ నామ ధన్యవాదం నామానికి వందనాలు అది ము కైవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన సోదోము పొరి పాప బోడి దాయిచంది సోదోముల పాపం పెరిగింది ఏబే సెక్స్ బోడి జాయిచ్చింది ఇప్పుడు సెక్స్ పెరిగిపోయింది కోటి దెక్కల సెక్స్ కామ బోడి జాయిచ్చింది ఎక్కడ చూసిన సెక్స్ లో ఇక పనులేచ కనిపించేది సే శరీర బిక్రి కొరిచింది శరీరాలు అమ్ముకుంటున్నారు ఆడపిల్లల తంగిన నిజ శరీర బిక్కిరి కొరుచుంది ఆడపిల్లలు వారి శరీరాలు అమ్ముకుంటున్నారు ఠొంగపై బిక్కిరి కొరుచుంది డబ్బులు కోసం కక్కుర్తి పడి శరీరాలు అమ్ముకుంటున్నారు ఈ వాక్య ప్రచార కరువ సమయరే వాక్య పరిచయ చేస్తూ ఉండాలి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు ఈ మాంసపై సేమానే కొత్త హోచి అంటే ఈ శరీర ఆశల కొరకు కక్కుర్తి పడి మాట్లాడేసుకుంటున్నారు సే బౌచార కొరివాపై కొత్త హోచి అంటే వారు మాట్లాడేది వ్యభిచారాన్ని ఏర్పరచుకోవడానికి ఏ ఏ ఫోన్ ప్రచార కరువ సమయరే ఈ ఫోన్ లో వాక్య పరిచయ చేసినప్పుడు అనేక పిల్ల మానక అబోర్షన్ కొరిచింది అనేక మంది పిల్లలు గర్భాన్ని ధరించకుండా అబోర్షన్ చేసేస్తున్నారు జాత్ర పుస్తకం కొడి అధ్యాయం తేరపదు నిర్గమ గర్భములో ఉన్న పిల్లలను గొంతు పిసికి చంపేస్తున్నారు గర్భరతి మార్చింది తమ దాడుచు గర్భములు ఉన్న పిల్లలను అబోర్షన్ చేసేది ఎలా తెలుసా నోడియా కిమిది బార కొరిచింది సమిది కొబ్బరికాయ గుజ్జు నుంచి ఎలా బయటికి తీస్తారో ఇనుముతో అలాగే ఈడిచి నోడియా కిమిది బార కొరిచింది కొబ్బరికాయని దాని తొక్కతో తీసేదలాగా తా భిత్తరి నోడియాకి కిమిది బార కొరిచింది కొబ్బరికాయని ఎలా తీసేదో సెమెది అలాగే ఆ గర్భస్థ శిశువుకు ఆ గర్భములున్న శిశువులను ఒక మిషన్ పొక్కెక్కిరి ఒక మిషన్ లో ఆమె జ్యూస్ కిమిది మిక్సీరే కొరిచింది సెమిది కొరికి బార కడుచుంది మిక్సీలో ఆడించేటట్టుగా ఆడించేస్తున్నారు సే మాంస కిణిమపై లోకమానం వచ్చింది ఆ అబోర్షన్ అయిపోయినా లేకపోతే ఆడించేసి ఈడ్చేసిన మాంసాలు కొనుక్కోడానికి కంపెనీలు ప్రజలు సరే బెస్సి దామ వచ్చి అది చాలా ఖరీదైన సరే మాంసరే క్రీమ్ బొడైచుంది ఆ మాంసాల ద్వారా క్రీములు తయారవుతున్నాయి బొడియా సుందర లాగి వాళ్ళు రాసుకుంటే అందగత్తులు అయిపోతారు హలో అది రాత్రి ప్రచారం కొరుచుంది ఈ రోజు ఇది వాక్య పరిచయం చేసి అగ్ని ఓడిలే పట్నం మీద అగ్ని కురిచినట్ల సెమిది భూమిరే అగ్ని పొడిమార సమయ అలాగ ప్రపంచంలో అగ్గి పడబోచున్నది దుత్య పీతర తీరి అధ్యాయం రెండో పీతరు మూడో అధ్యాయము నో దశ పద పడందు 9:10 చదవండి రెండో పీతర్లోకి రాసిన పత్రిక 3:10
రెండు పేతురు మూడవ అధ్యాయం 9 10 తర్వాత చెప్పండి ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా ఇది ఒకట వాక్య కొనపైతుమమ్మ అప్పుడు మనకు పొడి పొడిమాపై కొదిలే ఈ రెండు వాక్యాలు ఎందుకు చదవమని చెప్పాను బైబిల్ లెక్క దాయిచింది బైబిల్ లో రాయబడి ఉంది బైబిల్ కొడ కొవుచింది బైబిల్ ఏం చెప్తున్నది ఓ బైబిల్ కొడ తమ పొడుంది ఇది ఒకట వాక్యం ఈ రెండు వాక్యాలు చదవాలి ఈ భూమి ఈ భూలోకం అగ్నిపై రెడీ అయి దాయిచి అగ్ని కొరకు సిద్ధపడుచున్నది బైబిల్ లో సాత్ భూమిర సాత్తటి అవస్థ వచ్చి భూమిలో ఉన్న ఏడు పరిస్థితులు ఉన్నాయి ఏ సాత్తటి అవస్థ సాత్త అవస్థ అకైటి వెల్లం వెల్లం తీయాయి కత్తుంది అంటే నీలు పెట్రోల్ గా కాలిపోతది అరే ఈ పాణి అగమన నియా జొలివో నీలు పెట్రోల్ లా కాలిపోతది మీ సైన్స్ బడివా పిల్ల మార్కెట జాడిపారంది సైన్స్ చదివిన పిల్లలకి ఇది తెలుసు ఈ పాణికి తీగ విభక్త కొల అగ్ని పరికి జొలివో నీలుని విభజించేస్తే అగ్గిలా కాలొచ్చు అగ్ని కోటి వచ్చింది పృథ్వీని పృథ్వీరే వచ్చింది అగ్ని అన్నది భూలోకంలోనే ఉంది ఏవే జాలముగ్గి తుమ్మది ఎక్కుచొద్దేనా ఇప్పుడు కొండలు పగిలిపోయి వచ్చేది చూస్తున్నారు కదా జాలముగ్గి జట్టి వచ్చింది కొండలు పగిలిపోతున్నది చూసారా భూమిన కిందరే ఒకటి 2 కిలోమీటర్ విత్తర్ అగ్ని వచ్చేసట్టి అంటే భూమికి 2 కిలోమీటర్ లోనికి వెళ్ళామనుకో అగ్గి మండుతుంది ఏ ప్రభుంగరా ఉగ్రది అశివాసమే రే దేవుని యొక్క ఉగ్రత వచ్చిన కాలముగా ఆకాశం అగ్ని పడిపో ఆకాశం నుంచి అగ్గి పడుతుంది భూమిని అగ్ని అశివో భూమిని అగ్గి బయటకు వస్తుంది మనుష మార్క ఈశ్వర పొడి వాప రెడీ అయ్యాయిచి మనుషులను దేవుడు కాల్చి వేయడానికి లోకాన్ని సిద్ధపరచుచున్నాడు అబ్రహాము ప్రార్థన కొరి అబ్రహాము ప్రార్థన చేసిన లోకానికి కెమిది వార కొరితినే లోతిని దేవుడు కాపాడినట్టుగా అది మండలిన విశ్వాసిమానే ప్రజలకి ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు ఇండియాలో నూట ముప్పై 32 కోడి 132 కోట్లు సోదరు హల్లెలూయా ఇండియాపై ప్రార్థన కరు అమ్మా ఇండియా కోసం ప్రార్థన చేయి శడ మాత్రం నువ్వే అంత మాత్రం కాదు ఈ జగత పై ప్రార్థన కొరు సార ప్రతిపిపై భూలోక రక్షణ గురించి ప్రార్థన చేయి ఏ ప్రభు నా దేవా
సోదోమ గొమొర్ర లోకమార్గ అబ్రహాము ప్రార్థన ద్వారా లోటు పరివారకు కిమిది భార కొర్తనే సెమిది అమారకు తమ భార కొరందు అబ్రహాము ప్రార్థన మూలంగా లోతుని దేవుడు కాపాడినట్టుగా నీవు కూడా ప్రార్థన ప్రారంభించు చాలా మందిని కాపాడుకో ఓ వాక్య ససకర అవదావచ్చి నేను వాక్యం ముగించబోతున్నాను యూదాంగ్ర పత్రిక గారే సాత్ పదరే యూదా పత్రిక 7వ వచనము చెప్పుతున్నారు సోదోమ గొమొర్రకి ఈశ్వర కొడు కొర్తలే అవర్ తర పడందు సేవాక్యం సోదోమ గొమొర్రకి దేవుడు చేసిన ఉగ్రత ఏంటో చూడండి प्रथम विषय देखो మొదటి విషయం ఏంటంటే పాంచపదు 5వ వచనము ఇశ్రాయేలుకు మిశ్రమైన భార కొడుకులు ఈశ్వర సేవకు వినిష్టకొలే ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి రప్పించి వారిని సంహరించిరి దుద్యవచన చోపదు దాని 5వ వచనము 6వ వచనము దేవదూతమనే వాసకరవ స్థాన చడివద వర సేవకు ఈశ్వర నష్టకొర్త దేవదూతలు వారు ఉన్న చోటుని సంరక్షించలేనందున దేవుడు వారిని నరికి కింద పడేశారు చారిటీ పట్ట పాంచటి పట్టడకు ఈశ్వరకు దమసెక్కలే ఏడో వచనములో దేవుడు ఏం చేశారు సోదోమ గొమొర్రతో కలిపి 5 పట్టణాన్ని దేవుడు నాశనం పరిచారు సతిపై అమర్ సావదా అందుకే దేవుని బిడ్డ సంఘసుల సేవకుడ జాగ్రత్త యూదా కోవుచుంది యూదా జ్ఞాపకం చేసుకుంటు ఇశ్రాయేలు మానగర దండ దేఖో ఇశ్రాయేలు కేసు వచ్చిన శిక్ష విధి చూడండి దూత మానగర దండ దేఖో దూతల మీద వచ్చిన ఉగ్రత చూడండి పాంచట్టి నగరవి ఉపరాశివ దండ దక్కదు 5 పట్టణాల మీద వచ్చిన ఉగ్రత చూడండి అమ్మ మానగర జీవన కోనాయి దక్కివార సుందర సమయం అది ఈ వ్యక్తి పర జీవితాన్ని చూసుకోవాల్సిన సమయము పరంది ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావు ఏకత్వ పరిత్రాణ పావో మొదటి నువ్వు రక్షణ పొందుకో తిరే డుమన్ పావో రెండోదిగా బాప్తిజం పొందుకో తృతీయ పవిత్ర జీవన ధారణ కరో మూడోదిగా పరిశుద్ధ జీవితాన్ని పాటించు సారి బైబిల్ అనుసరి వాక్య పొడు నాలుగోదిగా బైబిల్ అనుసరించి జీవించు బైబిల్ అనుసరి జీవన ధారణ కరో బైబిల్ వాక్యాలను అనుసరించి సబదిన బైబిల్ పొడందు ప్రతిరోజు బైబిల్ చదువు సబదిన ప్రార్థన కరందు ప్రతిరోజు ప్రార్థన చేసుకో పవిత్ర జీవన ధారణ కరందు పరిశుద్ధ జీవితాన్ని జీవించుకో వాక్య సుడివ సమస్త లోక మార్గము ఆహ్వాన కొరుచు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రజల్ని నేను ఆహ్వాన పరుచుచు ఈ స్వర్గ నికట కసో పరిత్రణ పాయవు యేసయ్య దగ్గరికి వచ్చి రక్షణ పొందుకో తుమరి ఆత్మ రముక్తి నీ ఆత్మ ముక్తి గురించి తుమరి శరీర ముక్తి పాయవు శరీర ముక్తి గురించి ఒరిగన స్వర్గరే చనిపోతే పరలోకానికి యేసుగురి నికట కసో యేసయ్య దగ్గరికి రా ఓ లోటు పరిత్రణ పాయల ప్రకారం లోటు విమోచన పొందినట్టుగా తుమేబి పరిత్రణ పావో నీవు విమోచన పొందు అప్పుడు మానక జీవనకు ప్రస్తుత కురబాన ముందేమో ప్రార్థన మీ జీవితాన్ని తయారు చేసుకోవడానికి ప్రార్థన చేయబోతున్నాను గుట్టే మినిట్ అమర జీవనకమే పొరిక ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం సిద్ధపడదాం ప్రభు చెప్దామా ప్రభు దేవా మర జీవనకు తుమే నా జీవితాన్ని ఒక్కసారి తుమరగస్తని సమర్పణ కొరచు నీ చేతకి నేను సమర్పిస్తున్నాను ప్రభు మొత్త సహాయ కొరబోని నన్ను సహాయపరచుమయ్యా అని శ్రీధర ప్రార్థన కరో శ్రీధరో ప్రార్థన చేయి గట్టిగా శ్రీధర ప్రార్థన కరో శ్రీధరో సహోదర శ్రీధరో ప్రార్థన చేయి మొబైల్ ర ప్రార్థన కరో ప్రభు జీసుకున్న అనుగ్రహ ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మ గర సమాగ్రత మమానగర సమస్తంగర సైతో
ప్రభు యేసు క్రీస్తు ధ్యాన వరియద సమర్థ్య ఉందు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్.